నమస్కారం నా పేరు మురళి ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటంటే పదవ తరగతికి సంబంధించినటువంటి శతకం మధురిమ అనే పాఠ్యభాగం నందలి ఎనిమిదవ పద్యం ఎన్నో పద్యం ఎనిమిదవ పద్యం గురించి మనం చర్చించుకోబోతున్నాం ఈ ఎనిమిదవ పద్యాన్ని రచించినటువంటి కవి ఎవరు అతను తన పద్యం ద్వారా ఏం మనకు తెలియజేస్తున్నారు అని మనం తెలుసుకునే ముందు శతకం శతకం అంటే ఏమిటి నూరు లేదా నూట ఎనిమిది పద్యాలు గల రచన మనం శతకం అంటాం శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది మకుటం పద్యం చివర పదంగా కానీ అర్థపాదంగా కానీ పాదంగా కానీ ఉంటుంది అని చెప్తాం వీటిని మనం ఈ పద్యాలను ముక్తకాలు అంటాం ముక్తకము అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావాన్ని తెలియజేస్తుంది అని చెప్తాం శతక కవులు నైతిక సమాజంలో నైతిక విలువలను పెంపొందించడం కోసం వాళ్ళు పద్యాలు రాయడం జరిగింది ఈ పద్యాల్లో ఉన్నటువంటి నీతిని తెలుసుకొని ఆచరణలో పెట్టినట్లయితే మనం మంచి మార్గాన్ని అనుసరించి గొప్పవాళ్ళం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ ఎనిమిదో పద్యాన్ని మనకు పరిచయం చేస్తున్నటువంటి కవి పరిచయం మనం మొదటగా చూద్దాం కవి దుర్జటి కాలం పదహారవ శతాబ్ది రచనలో శ్రీ కాలహాస్తీశ్వర శతకం ఏది శ్రీ కాలహస్తీశ్వర శతకం శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అనేటువంటి రెండు రచనలు రాశాడు రెండు కూడా చాలా ప్రసిద్ధి పొందాయి ముఖ్య విషయం ఇతను శ్రీకృష్ణదేవరాయలులో శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానం కవుల్లో అష్టదిగ్గజ కవులలో ఒకరుగా పేరు పొందినటువంటి వ్యక్తి దూర్జటి కవి దూర్జటి కాలం పదహారవ శతాబ్ది రచన శ్రీ కాళహాస్తీశ్వర శతకం శ్రీ కాళహస్తీశ్వర మహత్యం శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరుగా పేరు పొందినటువంటి వ్యక్తి దుర్జటి ఇతను ఒక భక్తుడు శివుని పైన కావ్యాలు రాస్తూ ఉంటాడు అయితే ఇదొక శార్దూల పద్యం ఈ శార్దూల పద్యం ద్వారా మనకి ఏం తెలియజేయాలని కవి మనం మొదటగా తెలుసుకుందాం జాతుల్ జాతుల్సేపుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయపఖ్యాతి బొందుట కొండగాడౌట హింసారంభకుండౌట నాశించి పరద్రవ్యంబునాశించి యాశ్రితానిన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తిశ్వర జాతుల్సింపుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయ అపఖ్యాతి బొందుట కొండగాడౌట హింసారంభకుండవుట తాత్పర్యము నియు పరద్రవ్యంబు నాశించి యాశ్రిత నిన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తిశ్వర చెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయ అపఖ్యాతి బొందుట కుండెగాడవుట హింస రంభకుండవుట మిథ్యా తాత్పర్యము లాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి యాశ్రిత నిన్ని యుగంబులుండగలదో శ్రీ కాళహాస్తీశ్వర ఓకే జాతులు చెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయ అపఖ్యాతి పొందుట కొండెగాడవుట హింస రంభకుండవుట మిథ్యా తాత్పర్యము లాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి యాశ్రితా నిన్ని యుగంబులు ఉండగడలో శ్రీకాళహస్తీశ్వర అయితే శ్రీకాళహస్తీశ్వర అనేది ఈ పద్యానికి సంబంధించినటువంటి మకుటంగా మనం చెప్పుకుంటాం శ్రీకాళహస్తిశ్వర అంటే ఈ పద్యానికి సంబంధించిన మకుటం శ్రీ కాలహాస్తిలో వెలసినటువంటి ఓ శివ ఓ పరమేశ్వర ఓ ఈశ్వర ఏదైనా మనం చెప్పచ్చు మనుషులు సంపద కోసం ఎంతో ఆశపడుతూ ఉంటారు యా శ్రిత శ్రీ అంటే సంపద మనుషులు సంపదను డబ్బును సంపాదించడం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతూ ఉంటాడు ఆ అడ్డదారులు ఎన్ని తొక్కినా అతను సంపాదించేటువంటి ధనంతో అతను ఎన్నో కాలాల పాటు జీవించగలడా మార్గంలో సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మోసపూరితంగా సంపాదించే వాళ్ళ సమాజంలో నడువు ఎక్కువైపోతూ ఉన్నారు ఆ మోసపూరితంగా సంపాదించడం వలన వాళ్ళు ఏమైనా కొన్ని యుగాల పాటు కొన్ని తరాల పాటు బతికేటువంటి అవకాశం ఉందా లేదు కదా ఇంతటికీ ఎలాంటి తప్పులు చేస్తూ ఉన్నారు అనేది మనం ఒకసారి చూద్దాం జాతులు చెప్పుట మా వంశం చాలా గొప్పది వంశాలు పేర్లు చెప్పుకొని బతికే వాళ్ళు డబ్బు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు సేవ చేయుట సేవలు చేయడం ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళని ఏదో కాకాబెట్టి సేవ చేసి వాళ్ళ దగ్గర డబ్బు డబ్బులాగే వాళ్ళు మరికొంతమంది ఉంటారు మృషల్స్ అందించుట మృషల్స్ అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్పి లేని పోనేటి చెప్పి వాళ్ళు ఉన్నవి అబద్ధాలు కల్పించి కల్పించి చెప్పడం వాళ్ళ దగ్గర ఏదో రూపంలో డబ్బులు లాగేదాం ఇలాంటి అబద్ధాలు వాళ్ళు ఉంటారు న్యాయ అపఖ్యాతి పొందట నేనే ధర్మాత్ముని నన్ను మించిన వాళ్ళు లేడు చాలామంది బావాలు కూడా టీవీలో మనకు కనిపిస్తూ ఉంటారు మోసాలు చేసేసి నేనే ధర్మహీను అని చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి వాళ్ళు నేనే ధర్మహీను అని చెప్పి మోసం చేయడం కొండేగాడ ఒకట చాడీలు చెప్పడం ఇక్కడ చాడీలు చాడీలు అంటే అందరికీ చాలా ఇష్టం అటువంటి చాడీలు చెప్పడం వల్ల ఓ వాళ్ళ మీద వీళ్ళకు వీళ్ళ మీద వాళ్లకు చెప్పడం వల్ల వాళ్ళ దగ్గర ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదించడం హింసారంభకం లోట హింసలు చేయడం హత్యలు చేయడం చంపేయడం చంపేసి వాళ్ళ దగ్గర డబ్బు లాక్కొని వెళ్ళడం మిథ్యా తాత్పర్యం లాడిటెన్ని ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు కల్పించి మార్చి చెప్పడం ఇవన్నీ ఎందుకు అంటే పరద్రవ్యంబును ఆశించి ఇతరుల యొక్క డబ్బును ఆశించి చేసేటువంటి పనులు సరే ఇలాంటి పనులు చేయడం వల్ల వాడు ఎన్ని ఏళ్ళు బతుకుతాడు ఆ సంపద సంపాదించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు కొన్ని యుగాల పాటు ఏమైనా బతకగలుగుతాడా లేదు కదా అలాంటప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చేయడం అని ఇక్కడ మనం చెప్తున్నాం తమ వంశాలు గొప్పలు చెప్పుకోవడం కానీ ఇతరులకు దుర్మా సేవలు చేయడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ నేను ధర్మహీనుడు అని చెప్పుకోవడం కానీ చాడీలు చెప్పడం కానీ హింసలు చేయడం కానీ లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు చెప్పడం ఇతరుల డబ్బు సంపాదించడం కోసం ఇలా చెప్పినప్పుడు ఆ సంపద సంపాదించకుండా నువ్వు ఎన్ని ఏండ్లు బతకపోతావు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు సూటిగా ఎవరు దూర్జటి కాబట్టి ఈ మనుషుల్లో ఇలాంటి గుణాలు పోయేటట్టు స్వామి అని శ్రీ కాళహస్తి స్వామిని మొక్కుతూ ఉన్నాడు భావం శ్రీ కాళహస్తీశ్వర జనులు ధనమును కోరి జాతకములు చెప్పడం రాజులు సేవలు చేయుట అబద్ధాలు కల్పించుట ధర్మం తప్పుట చాడీలు చెప్పుట హింసలు చేయుట ఉన్నవి లేనటివి పలుకుట ఇన్ని పనులు చేయుచున్నారు ఇవన్నీ ఇతరుల ధనమును ఆశించి చేయనివే ఆ ద్రవ్యం ఉండను తాను మాత్రం యుగముల పాటు బ్రతికి ఉండడు కదా అందుచే ఈ చెడు పనులన్నీ నిరర్థకములు అనే విషయాన్ని మనం అక్కడ గుర్తుంచుకోవాలి శ్రీ శివరాజ్ జనులు ధనముకో జాతకములు చెప్పడం వంశాల గురించి రాజులు సేవలు చేయటం అబద్ధాలు కల్పించడం ధర్మం తప్పుట చాడీలు చెప్పుట హింసలు చేయుట ఉన్నవి లేనివి పలుకుట ఇన్ని పనులు చేయుచున్నారు ఇవి అన్నీ ఇతరుల ధనమును ఆశించి చేయనివే ఈ ద్రవ్యం ఎన్నాళ్ళ నుండును తాను మాత్రం యుగముల పాటు బ్రతికి ఉండడు కదా అందుచే ఈ చెడు పనులన్నీ ఏం చేయాలా నిరర్థకములు వ్యర్థం ఆపివేయాలి ఇప్పుడు దీంట్లో సందులు సమాసాలు ఏమైనా చూద్దాం మనం సందులు న్యాయపఖ్యాతి న్యాయాప్యాతి న్యాయ ప్లస్ అపఖ్యాతి దీర్ఘ సంధి సవరణ దీర్ఘ స్తోత్రం ఏమి ఊరులకు అవి అచ్చులు పరమైనచో వాటి దీర్ఘం ఏకాదశి అని చెప్తాం ఈ ఊరులకు అంటే ఒక పదాన్ని రెండు పదాలుగా విడదీసినప్పుడు విడదీయగా ఏర్పడినటువంటి పూర్వపదం యొక్క చివర అంటే ఆ ఆయు ఊరులు ఆయు ఊరులకు ఏం రావాలి అవే అచ్చులు రావాలి మనకేం వచ్చింది ఆ అది అచ్చు వచ్చింది కాబట్టి దీర్ఘం ప్రధానంగా వచ్చింది కాబట్టి దీని సవరణ దీర్ఘసంధి అని చెప్తాం అయితే న్యాయ అనేది న్యాయము వలన న్యాయం వలన అపఖ్యాతి ఏమొస్తుంది పంచమీ తత్పురుష సమాసం పంచమీ తత్పురుష సమాసం న్యాయం వలన న్యాయం వలన వలనన్ కంటెన్ పట్టి అనేది పంచమి విభక్తికి ఉన్నటువంటి లక్షణాలు వలన అనేది వచ్చింది కాబట్టి పంచమి తత్పురుష సమాసం నెక్స్ట్ ఇంకొస్తుంది హింసారంభకుండు హింసారంభకుడు హింసారంభకుడు హింస ప్లస్ ఆరంభకుడు హింస ప్లస్ ఆరంభకుడు ఇది ఒక సవర్ణదీర్ఘ సంధి సవర్ణదీర్ఘ సంధి సూత్రం ఏమి ఆయు ఊరులకు కవి అచ్చుల వాటి దీర్ఘం ఏకాదేశం అవ్వడం మనం చెప్తాం ఒక పదాన్ని రెండు పదాలుగా విడదీసినప్పుడు పూర్వపదం యొక్క చివర ఆ ఉంది ఉత్తర పదం చివర ఆ ఉంది ఆయు ఊరులకు అచ్చు ప్రధానంగా వచ్చింది కాబట్టి సవర్ణాచ్యం వచ్చింది కాబట్టి మనం దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అని మనం ఇక్కడ చెప్పుకుంటాం హింసారంభకుడు అంటే మనం ఏం చెప్తామంటే హింసను సమాసం హింసను ఆరంభించువాడు హింసను ఆరంభించువాడు ద్వితీయ తత్పురుష సమాసం ద్వితీయ తత్పురుష సమాసం నిన్ నున్ లన్ కూర్చీ గురించి అని విభక్తులను ఆధారంగా చేసుకుని వచ్చేటువంటి సమాసం ద్వితీయ తత్పురుష సమాసం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెంబర్ త్రీ శ్రీ శ్రీకాళహస్తిశ్వర శ్రీ కాళహస్తి ప్లస్ ప్లస్ ఈశ్వర ఏ సంధి సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి అంటాం శ్రీ కాలహస్తివరానికి ఆయు ఊరులకు అవి అచ్చుల పరమైనచ్చు వాటి దీర్ఘం ఏకాదశి ముఖం మనం చెప్తూ ఉన్నాం ఆయు ఊరులకు ఒక పదాన్ని రెండు పదాలుగా విడదీసినప్పుడు పూర్వపదం యొక్క చివర స్థితి అన్నప్పుడు ఈ అనేది మనకు స్పష్టంగా పలుకుతుంది ఈ ఈ గాయ ఊరులకు అవే అచ్చులు రావాలి అంటే సవర్ణ అచ్చులు రావాలి ఈ అనేది సమానమైనటువంటి అచ్చే కదా కాబట్టి దాన్ని మనం సవర్ణ సంధి అని చెప్తాం శ్రీ శ్రీ కాళహస్తి శ్రీ కాళహస్తి ఎందు ఈశ్వర సప్తమి సప్తమి తత్పురుష సమాసం సప్తమి తత్పురుష అందున్నన్ అనే విభక్తులను ఆధారంగా చేసుకుని వచ్చేటువంటి సమాసాన్ని మనం ఏమంటాం సప్తమి తత్పురుష సమాసం అని చెప్తాం ఇంకా దీంట్లో యుగంబులుండు యుగంబులు ప్లస్ యుగంబులు ప్లస్ ఉండ अत्वसंधि संधि, सॉरी संधि ఉత్తును కచ్చు పరంబగనప్పుడు సంధి నిత్యముగా ఉంటుంది ఒక పదాన్ని రెండు పదాలుగా విడదీసినప్పుడు మొదటి పదం యొక్క చివర పూర్వపదం యొక్క చివర ఊ ప్రధానంగా ఉంటుంది ఉత్తర పదం చివర అచ్చు ప్రధానంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఉత్వ సంధి అనే పేరుతో మనం చెప్పుకుంటాం ఇది న్యాయపఖ్యాతి న్యాయ ప్లస్ అపఖ్యాతి దీర్ఘ సంధి అయింది అదే ఒక సమాసం కూడా అవుతుంది న్యాయం వలన అపఖ్యాతి పంచమీ తత్పురుష సమాసం హింసారంభకుడు ప్లస్ ఆరంభకుడు దీర్ఘ సంధి అవుతుంది అదే ఒక సమాసం కూడా అవుతుంది హింసను ఆరంభించేవాడు ద్వితీయ తత్పురుష సమాసం అదేవిధంగా శ్రీ ఈశ్వర శ్రీ కాళహస్తి ప్లస్ ఈశ్వర సవర్ణ సంధి అది ఒక సమాసం కూడా అవుతుంది శ్రీ కాళహస్తి ఎందు ఈశ్వర సప్తమి తత్పురుష సమాసం యుగంబులు ఉండ యుగంబులు ప్లస్ ఉండ సంధి ఈ ఏ సందులు సమాసాలు దీనికి సంబంధించి అయితే దీంట్లో ఛందస్సు ఏముంది అంటే శార్దూలం ఏం శార్దూల శార్దోల ఉంది శార్దూలానికి సంబంధించి ఇది వృత్తజాతి పద్యం వృత్తజాతి పద్యం నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా మసాజ్ చేసే తతగా మసాజ్ చేసే తతగా అనే గణాలు వస్తాయి అదేవిధంగా పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఒకటి పదమూడు అక్షరాలకు యతి మైత్రి యతి మైత్రి అదేవిధంగా ప్రాస నియమం ప్రాస ఉండును ఇది శారదూలానికి సంబంధించిన లక్షణం వృత్తజాతిపద్యం నాలుగు పాదాలు ఉంటాయి మస్జిస్ కానీ గణాలు వస్తే పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి అదేవిధంగా ఓతిపద్యం కూడా ఎతి పద్యం తెలుస్తుంది ప్రాస నియమం ఉంటుంది చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ నాలుగు పాదాలు ఉన్నాయి అదేవిధంగా పంతొమ్మిది అక్షరాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ పంతొమ్మిది అక్షరాలు కూడా మనకు ఉన్నాయి ప్రాసనియమో అంటున్నాం ప్రాస అంటే పద్య పాదాలను రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం రెండు అక్షరం ఏదైతే ఉంటుందో మిగిలిన మూడు పాదాల్లో కూడా అదే అక్షరం ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి దీన్ని మనం ప్రాస అంటాం ఈ మొదటి అక్షరాన్ని మనం ఏమంటాం అంటే ఎతి అనే పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది మిగిలినటువంటి కరెక్టా లేదా అని మనం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ వీటికి లఘువులు గురువులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం జ గురువు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్షరం సంయుక్త అక్షం ఘాటు ముందున్న అక్షం గురువు ఇక్కడ మళ్ళీ దిత్వాక్షం ఘాటు ఇది గురువు ఇది లఘువైపోతుంది టా లఘు అవుతుంది సే దీర్ఘంధి ఘాటు గురువు వా లఘువు చే దీర్ఘం ఘాటు గురువు లఘువు యు ట ఇది మృ అనేది ఎటువంటి సంయుక్త అక్షం దిత్వాక్షం కాదు అది వట్రసుడి కాబట్టి ఇది లఘువే అవుతుంది షల్ అన్నప్పుడు ఇక్కడ మనకు పొల్లు హల్లుతో కూడుకున్నటువంటి అక్షం ఘాటు ఇది గురువు అవుతుంది సం బిందువుతో కూడుకున్న ఘాటు గురువు దిమ్ బిందువుతో కూడుకున్న అక్షరం చూ లఘువు టా లఘువు టా గురువు అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరం ఏముంది సంయుక్త అక్షరం ఉంది సంయుక్త ముందున్న అక్షరం గురువు నాకు దీర్ఘకం ఘాటు గురువు యాకు దీర్ఘగు ఘాటు గురువు ఇది లఘువు అవుతుంది ఓకే ఈ విధంగా మనం శార్దులానికి సంబంధించి మనం లఘువులు గురువులు గుర్తించాం గుర్తించిన తర్వాత మూడు అక్షరాలు మూడు అక్షరాలు సపరేట్ చేసుకోవాలి మా సా జ సా త అంట ఇక్కడ ప అనేది మనం చూస్తున్నాం న్యాయ అపఖ్యాతం దీర్ఘం లేదు దానికి పా చూస్తున్నాం ఈ ప అనేది మనకు గురువు కావాలి ఎందుకు కావాలంటే ఇక్కడ చూసామంటే రెండవ పాదంలో మొదటి అక్షరం ఏముంది అంటే ఇక్కడ ఒక సంయుక్తాక్షరం ఉంది సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం ఇది కాబట్టి ఇది గురువు అవుతుంది ఓకే సంయుక్త అక్షరానికి ముందున్నటువంటి అక్షరం గురు అవుతుంది అనే విషయాన్ని మనం అక్కడ గుర్తుంచుకోవాలి ఇప్పుడు చూద్దాం మనకి ఇవి ఛందస్ కరెక్ట్గా రావాలంటే లఘువులు గురువులు గుర్తించిన తర్వాత మూడక్షర అనేది బాగా నేర్చుకోవాలి మూడక్షర గణాలు మూడక్షర గణాలు మొత్తం ఎనిమిది ఉన్నాయి ఏంటంటే భగనం జగనం సగనం మగనం నగనం యగనం రగనం తగనం అనేటి మొత్తం ఎనిమిది గణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వీటికి మనం లఘువులు గురువులు గుర్తించాలి ఆది గురువు ఆది గురువు అంటాం మొదటిది గురువు మూడక్ష గణాల్లో ఆది అంటే మొదటిది గురువు రెండు లఘువులు మితటి కూడా అంతే మధ్య గురువు అంటాం మధ్యలోడిది మాత్రమే గురువు రెండు లఘువులు అదేవిధంగా అంత్య గురువు అంటాం అంత్య అంటే చివరిది మాత్రం గురువు మీద రెండు లఘువులు మా మగనానికి సర్వ గురువు అంటాం సర్వగురువు సర్వము అంటే మొత్తం గురువులే అదేవిధంగా నగనం అంటే సర్వ లఘువు అంటాం సర్వము అంటే ఇక్కడేమని చెప్పాం మొత్తము అని చెప్పాం ఇక్కడ లఘువు అంటున్నాం కాబట్టి మొత్తం లఘువులే వస్తాయి అదేవిధంగా యగనం ఆది లఘువు ఆది అంటే మొదటిది లఘువు మీద రెండు గురువులు అదేవిధంగా మధ్య లఘువు అన్యం మధ్యలోడిది లఘు మిగతా రెండు గురువులు అదేవిధంగా అంత్య లఘువు అంటున్నాం అంత్య లఘువు అంత్య చివరిది లఘువు మిగతా రెండు గురువులు మనం చెప్పుకుంటాం దాన్ని అనుసరించి దీన్ని చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి చూద్దాం మూడు గురువులు ఉన్నాయి ఎక్కడైనా ఉన్నాయి మూడు గురువులు ఇక్కడ ఉన్నాయి ఏకణం వస్తుంది మా మా రాశాం తర్వాత లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు ఇక్కడ సా సా అనేది వచ్చింది కాబట్టి సా రాసాం అదేవిధంగా లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు జ తర్వాత లఘువు లఘువు గురువు సా అదేవిధంగా గురువు గురువు లఘువు గురువు గురువు లఘువు ఇక్కడ తా అనేది మనకు వస్తుంది ఇక్కడ గురువు గురువులు తా వస్తుంది ఇక్కడ గా వచ్చింది మసజస తతగా అనే గణాలు వచ్చాయి కాబట్టి ఇది వృత్తజాతి పద్యం అదేవిధంగా ఒకటి పదమూడు అక్షరాలకు యతిమైద్రి చెల్లుతుంది అంటున్నాం జా జాలో ఒకటో అక్షరం జాలో ఆ ఉంది అదేవిధంగా పదమూడు అక్షరం పదమూడు అక్షరం సా ఉంది సాలోని ఆకు ఒకటో అక్షరం అయినటువంటి జాలోని ఆకు అక్షరం అక్షరమైనటువంటి సాలోని ఆకు యతి మైద్ర చెల్లుతుంది ఇది శతకం మధుర్యంలో ఎనిమిదవ పద్యానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కవి దుర్జటి కాలం పదహారవ శతాబ్ది రచనలు శ్రీ శ్రీకాళహాసేశ్వర శతకం శ్రీకాళహస్తేశ్వర మహత్యం ముఖ్య విషయం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగజ కవులుగా ఒకడుగా ప్రసిద్ధి పొందాడు శివభక్తుడు ఇక్కడ మనం సంపదను సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కకూడదు ఎలాంటివంటే తమ వంశలు గొప్పాలు చెప్పుకోవడం కానీ సేవలు చేయడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ధర్మాత్మున్యం చెప్పుకోవడం కానీ చాడీలు చెప్పడం కానీ హింసలు చేయడం కానీ లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు చెప్పడం ఇతరుల సంపాదన దోచుకోవడం కోసం ఇలా చేసి ఇలా సంపాదించి మనం ఎన్ని యుగాలు జీవించగలం కాబట్టి ఇలాంటి పనులు చేయడం అంతా నిరర్థకం ఉందని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం ఇంకా సంధులు అంటే న్యాయ అపఖ్యాతి న్యాయాప్లస్ అపఖ్యాతి సవరణ సంధి న్యాయం వలన అపఖ్యాతి పంచమీతత్ పురుషమాసం హింసారంభకుడు హింస ప్లస్ ఆరంభకుడు సవర్ణ దీర్ఘసంధి హింసను ఆరంభించేవాడు ద్వితీయ తత్పురుష మాసం కాళహస్తి ఈశ్వర శ్రీకాళహాస్తి ప్లస్ ఈశ్వర సవర్ణ దీర్ఘసంధి కాళహస్తి ఎందు ఈశ్వర సప్తమి తత్పురుష మాసం యుగంబులు ఉండ యుగంబులు ప్లస్ ఉండవు ఉత్వసంధి ఇది శారదులానికి సంబంధించిన పద్యం వృతజాతి పద్యం నాలుగు పాదాలు ఉంటాయి మస్తస్కనే గణాలు వస్తాయి పంతొమ్మిది లక్ష్యాలు ఉంటాయి ఒకటి పద్ం ఎతి మధ్య వెళ్తుంది ప్రాసనయము ఉంటుంది కాబట్టి ధర్మబద్ధంగా మనం ఉండాలి కానీ మోసపూరితంగా సంపాదించేటువంటి ధనము ఎన్ని రోజులు ఉండదు మనము ఎన్నో రోజులు ఉండం ధన్యవాదాలు